నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తూర్పు కాంపౌండ్ వాళ్ళు ఎత్తు ఎంత ఉండాలి. అంటే నేను ఒక్క తూర్పు కాంపౌండ్ వాళ్ళ గురించే చెప్తున్నానండి. ఇది తూర్పు కాంపౌండ్ వాళ్ళు వాస్తుకి విరుద్ధంగా బాగా హైట్ పెంచేస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి. ఆల్రెడీ జరిగిన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. తూర్పు కాంపౌండ్ వాళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాంపౌండ్ వాళ్ళు కదా, కాంపౌండ్ వాళ్ళే కదా ఇది మన ఏం చేస్తుంది అనుకోకూడదండి. ఒక తూర్పు కాంపౌండ్ వాళ్ళు జీవితాలనే తారుమారు చేస్తుంది. చాలా వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని పాతాళానికి అణగదొక్కిన పవర్ ఒక తూర్పు కాంపౌండ్ వాళ్ళకి ఉంటుంది. ఈ విషయం మీరు చూడండి క్లియర్గా. నేను జరిగిన విషయం మీకు చెప్తాను. అంటే ఇది తూర్పు రోడ్డు అండి, తూర్పు రోడ్డు ఇల్లు ఇది. జనరల్గా అంటే నేను ఇంట్లో గురించి నేనేం డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ కాంపౌండ్ వాళ్ళ గురించే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాంపౌండ్ వాళ్ళు ఇది సౌత్. అంటే జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైనా చెప్పేది ఏంటంటే దక్షిణం వైపు ఎత్తు ఉండాలి, ఉత్తరం వైపు దక్షిణం కన్నా కూడా కొంచెం తక్కువ ఉండాలి. ఎంతైనా ఒక 6 అంగుళాలు తక్కువ ఉండొచ్చు, 1 అడుగు తక్కువ ఉండొచ్చు, ఎంతైనా సరే నార్త్ వైపు తక్కువ ఉండాలి. అంటే ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఎత్తు ఉండాలి, ఉత్తరం వైపు తక్కువ ఉండాలి. అలాగే పడమర వైపు కూడా జనరల్గా 4.5, 5, 6, 6 అడుగులు అట్లా పెట్టుకుంటారు పడమర వైపు. ఈ 6 అడుగులు ఇక్కడ ఉన్నప్పుడు తూర్పుకి వచ్చేసరికి 4.5, 5 అడుగులు మాత్రమే పెట్టుకోవాలి. అంతేగాని దీనికన్నా ఇది ఎత్తు తూర్పులో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇది అంటే ఇది చిన్న కాంపౌండ్ వాళ్ళే కదా, ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి ఇంత ఉంటుందా అనేది మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. ఒక జరిగిన విషయం నేను చెప్తాను. విజయవాడలో జరిగిన విషయం ఇది, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్తాను ఈ విషయం. ఈ తూర్పు కాంపౌండ్ వాళ్ళు అంటే ఆల్రెడీ ఈ సౌత్ కన్నా ఇటు తక్కువ ఉంది నార్త్లో, వెస్ట్ కన్నా ఈస్ట్లో తక్కువ ఉంది. ఆల్రెడీ దీంట్లో ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఉమ్మడి కుటుంబం అంటే 2-3 తరాలు ఫ్యామిలీ మెంబర్స్, దాదాపుగా ఒక 20-30 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అంటే ఇల్లు కూడా దాదాపుగా 1000 గజాల్లో ఉంటుంది. అది చాలా చక్కగా ప్రశాంతంగా వాళ్ళ జీవితం గడుస్తుంది. వీరి వ్యాపార సంస్థలు దాదాపుగా మన రాష్ట్ర స్థాయిలో వీళ్ళ పేర్లు తెలియని వాళ్ళు దాదాపుగా ఉండరు. అంటే అంత ప్రముఖులు అనమాట, అంత ప్రముఖులు. అట్లాంటి వ్యాపారాలు నడుస్తున్నాయి. వాళ్ళు అన్ని రంగాల్లోనూ ఉన్నారు, వ్యాపార రంగాల్లో ఉన్నారు, పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు, అంతా బాగుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి తూర్పు కాంపౌండ్ వాళ్ళు హైట్ పెంచాల్సిన అవసరం వచ్చింది. తూర్పు కాంపౌండ్ వాళ్ళు అవసరం ఎందుకు వచ్చింది పెంచాలని? తూర్పు కాంపౌండ్ వాళ్ళు పెంచాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ రోడ్డు హైట్ అయితే రోడ్డు కన్నా కాంపౌండ్ వాళ్ళు తగ్గితే అప్పుడు కొద్దిగా పెంచుకుంటారు. ఈ పెంచినప్పుడు అంటే రోడ్డు హైట్ అయితే 1 అడుగు హైట్ అవుద్ది, లేదా 2 అడుగులు హైట్ అవుద్ది. ఆ 2 అడుగుల వారు మనకి ఇక్కడ పడమరలో కూడా పెంచుకుంటే సరిపోద్ది, దానికి అది దోషం కాదు. అట్లాగే ఇటు దక్షిణం పెంచుకుంటాం, దీనికన్నా తక్కువ కొంచెం ఉత్తరానికి కొంచెం తక్కువ పెట్టుకుంటాం. అయితే ఇక్కడ జరిగిన విషయం రోడ్లు పెరగటమో ఇంకోటో కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే విజయవాడలో 1988 వంగవేటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగినప్పుడు అనేక రకాల అల్లర్లు విజయవాడ మొత్తం జరిగింది. విజయవాడ కాదు, దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద చాలా గొడవలు జరిగినాయి. ఆ గొడవలు జరిగిన నేపథ్యంలో అదంతా గొడవలు సర్దుబడిపోయి చాలా అల్లర్లు జరిగినాయి. అందరూ భయపడిపోయారు, విజయవాడ పీపుల్ మొత్తం భయపడిపోయారు. వీళ్ళు వాళ్ళ లేదు ఎవరు, అందరూ టోటల్ పీపుల్ భయంతో అల్లాడిపోయారు. అయితే ఆ క్రమంలో ఈ అంతా అన్ని సర్దు పండిగని ఒక కర్ఫ్యూ పెట్టారు, 15 రోజులు 20 రోజులు ఎన్ని అయిపోయిన గొడవలు అన్నీ సర్దు పండిగిన తర్వాత ఎవరికాళ్ళు కొంతమంది అక్కడ ఉండలేని వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే ఆ ఏరియా ఒక ఏరియా ఉందన్నమాట. ఆ ఏరియాలో వాళ్ళకి యాంటీగా ఎవరైతే పార్టీ వ్యతిరేకులు ఉన్నారో వీళ్ళందరితో మనకి ఎందుకు లేదు సమస్యలు అని చెప్పి అక్కడి నుంచి వేరే ఏరియాకి వెళ్ళిపోవటం, వేరే ఏరియాలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావటం, ఇట్లా రకరకాల వలసలు అయితే జరిగినాయి. సరే ఈ క్రమంలో ఈ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే, మన వీళ్ళు ఎక్కడో ఎప్పటి నుంచో వ్యాపార సంస్థల్లో బాగా అగ్రగాములు, ఎప్పటి నుంచో ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి ఇంటిని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో, ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సెక్యూరిటీ రీజన్లో ఏం చేశారంటే, వీళ్ళు దక్షిణం, పడమర, ఉత్తరం ఈ 3 వాల్స్ని ఏం ముట్టుకోకుండా ఒక్క తూర్పు వాలే, అంటే కాంపౌండ్ వాళ్ళు తూర్పు వాళ్ళు ఈ పడమర కాంపౌండ్ వాల్ కన్నా ఇది సుమారుగా 5 ఫీట్ 5 అడుగులు హైట్ పెంచారు. 5 అడుగులు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే, వాళ్ళు ఎవరైనా అంటే కొద్ది సెక్యూరిటీ గేట్లు గేట్లు అన్ని పటిష్టం చేశారు, గోడల హైట్ లేపారు. అంటే ఒక జైలు గోడలు తలపించే విధంగా కట్టారు.
కట్టి ఇంత హైట్ కట్టి, అంటే గోడ అంత హైట్ ఉంది కదా మీకు వాస్తు లోపం వస్తుందేమో అని చెప్పి ఎవరో ఏదో సలహా ఇచ్చి ఉండొచ్చు ఆ టైంలో. ఆ సలహా మేరకు ఆ గోడ అంత హైట్ కట్టి మధ్యలో చిన్న చిన్న ఖాళీలు కనపడే విధంగా, అంటే మధ్య మధ్యలో చిన్న చిన్నగా కనపడేట్టుగా ఒక జల్లిలాగా, దాంట్లో వాళ్ళ వ్యాపార సంస్థ లెటరింగ్ సేవ అంటే వాళ్ళ వ్యాపార సంస్థ పేరు దాంట్లో వచ్చేట్టుగా డిజైన్ చేశారు. అట్లా డిజైన్ చేసి ఇట్లా మామూలుగా ఇట్లా గోడ హైట్ లేపేశారు. అంటే ఉదాహరణకి సుమారుగా ఈ వెస్ట్ గోవాల నుంచి ఇది ఒక 5 feet 5 inches హైట్ లేచింది గోడ. ఓకే కట్టేసారి అయిపోయింది. కాలానుగుణంగా పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు, పెద్దవాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు, చిన్నపిల్లలు అంటే అప్పటి వరకు సస్యశ్యామలంగా ఉన్న వ్యాపార రంగంలో కానీ లేకపోతే వీళ్ళ చదువులు పిల్లల ఎదుగుదలలో కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఎప్పుడైతే ఈ కాంపౌండ్ వాల్ పైకి హైట్ లేపారో అప్పటి నుంచి వారికి అంటే వ్యాపార రంగంలో నష్టాలు రావటం. ఉమ్మడి కుటుంబం అని చెప్పాను కదా, ఉమ్మడి కుటుంబంలో అంతవరకు బాగున్న వాళ్ళు ఎప్పుడైతే ఈ వాల్ కాంపౌండ్ వాల్ తూర్పు కాంపౌండ్ వాల్ హైట్ లేపారో ఆ హైట్ పైకి లేవటమే కాకుండా మందం కూడా బాగా ఎక్కువ మందం, అంటే పూర్వకాలం అంటే పూర్వకాలం అంటే ఒక 20-25 ఏళ్ళ క్రితం అన్నీ కూడా దాదాపుగా 14 అంగుళాలు 22-18 అంగుళాలు 24 అంగుళాలు అట్లా కట్టేవాళ్ళు వాల్స్. ఇది నాకు తెలిసి దాదాపుగా ఒక 18 అంగుళాల మందం. అంటే ఆ 18 అంగుళాల మందం ఏంటంటే బాగా హైట్ లేపినప్పుడు హెవీగా స్ట్రాంగ్గా ఉండాలి తెలుసు, కింద నుంచి గోడంతా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి బాగా మందంతో బాగా హైట్ తీసుకొచ్చి బాగా ఇది ఈ గోడ పడమర గోడ కన్నా ఇంకా 5 అడుగులు హైట్ చేశారు. ఈ 5 అడుగులు హైట్ చేయగానే దీంట్లో ప్రధాన దోషం ఏమని ఏర్పడిందంటే, ఇల్లు ఇట్లా ఉంటుంది కదా, ఇది సెంటర్ ద్వారాలు. ఈ సెంటర్ ద్వారాలు అప్పటి వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న ఇల్లు, ఈ కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా పైకి హైట్ లేపారో ఆ అంటే మనకి కాంపౌండ్ వాళ్ళు హైట్ లేసేసరికి సూర్యరశ్మి మన ఇంటిలో మన గుమ్మంలో పడేది, గుమ్మానికి టచ్ అవ్వకుండా సూర్యరశ్మి అక్కడితో ఆగిపోయింది, అంటే ఎండ పట్టలేదు. ఇంకో ప్రధాన దోషం ఏంటంటే ఈ కాంపౌండ్ వాళ్ళు మనం ఏ ఇంటికైనా సరే తూర్పు వైపు నుంచి అంటే తూర్పు ఫేసింగ్ ఇంటి గురించి మాట్లాడతాం కాబట్టి నేను తూర్పు ఇంటి గురించి చెప్తున్నాను. తూర్పు ఇంట్లో మనం రోడ్డు మీద నిలబడినప్పుడు కాంపౌండ్ వాల్ పైన కనీసం 1-3 feet మనకి ఇంటి లోపల గుమ్మం మనకి రోడ్డు మీదకి కనిపించాలి. రోడ్డు మీదకి కనిపించకుండా కాంపౌండ్ వాల్ హైట్ లేపేస్తే అంటే గుమ్మం కన్నా హైట్ లేపేస్తే ఆ ఇంట అనేక తీవ్ర నష్టాలు జరుగుతాయి. అంటే ఎప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు మన గుమ్మం నుంచి 2 అడుగులు అంటే మన రోడ్డు మీద చూసినప్పుడు 2-3 feet మనకి హైట్ కనిపించాలి. హైట్ కనిపించాలి, అట్లాగే మనం అలా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకోవాలి. అంటే అందుకని మనం ఏం చేస్తామంటే వెనకాల మీకు అంటే వెస్ట్లో ఎంత హైట్ ఉన్నా పర్వాలేదు, హైట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, అంటే తూర్పు వాళ్ళకన్నా కూడా ఇది తక్కువ ఉండకూడదు. ఇక్కడ ఏదో అవసరం ఏర్పడింది, ఇది తూర్పు కాంపౌండ్ వాళ్ళు హైట్ లేచిపోయింది, పడమర డౌన్ అయిపోయింది. ఈ పడమర డౌన్ అయిపోయింది, పడమర అంటే పడమర వెనకాల వేరే వాళ్ళ ఇల్లు ఉండటం వల్ల సెక్యూరిటీ రీజన్లో వీళ్ళకి ఇక్కడ ఏమి ఇబ్బంది అనిపిస్తలేదు, ఇటు ఇబ్బంది అనిపిస్తుంది, ఇవన్నీ పక్కన ఇళ్ళు ఉన్నాయి. ఇది రోడ్డు మీద ఉంది కాబట్టి రోడ్డు నుంచి మనకు ఆ సెక్యూరిటీ రీజన్లో ఈ కాంపౌండ్ వాళ్ళు హైట్ లేపుకుని గేట్లన్నీ పటిష్టం చేద్దామన్న ఉద్దేశంతో ఈ గోడ ఇట్లా బాగా హైట్ లేపేస్తారు. ఈ హైట్ లేపటం వల్ల ఈ గుమ్మం ఒకటి బయటికి కనిపించట్లేదు, అంటే ఫోకస్ లేదు. అంటే ఇది ఒక ప్రధాన దోషం. తర్వాత ఈ ఎప్పుడైతే తూర్పు వాళ్ళు మందం పెట్టారో ఆ మందమే కాకుండా దీనికన్నా హైట్ పెట్టారో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థలు మొత్తం మూతపడిపోయినాయి. పెద్దవాళ్ళందరూ అనారోగ్యం పాలైపోయారు, పిల్లలు ఆస్తుల విషయంలో తగాదాలు పడుతున్నారు. ఇట్లా అంటే ఒక సమస్య కాదు, ఇక 100 సమస్యలు అన్నమాట. అట్లా అది ఒక 10-12 సంవత్సరాలు వచ్చేసరికి టోటల్గా 0 పొజిషన్కి వచ్చేసారు. అంటే అందరూ అప్పటి వరకు ఉన్న ఉమ్మడి కుటుంబం విడిపోయింది, పిల్లల చదువులు ఆగిపోయినాయి, పెద్దవాళ్ళ అనారోగ్యంతో వాళ్ళు బాధలు పడుతున్నారు, వ్యాపార సంస్థలు మూతపడిపోయినాయి. ఇన్ని కారణాలు జరిగిన ఈ కాంపౌండ్ వాళ్ళ ఒక్కటి విషయంలో అంటే ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాడు ఇంత క్లియర్గా, ఆ కాంపౌండ్ వాళ్ళు ఏముంది కొంతమంది అవసరమైతే కాంపౌండ్ వాళ్ళు కడదాం లేకపోతే కాంపౌండ్ వాళ్ళు లేకుండా చేద్దాం, కాంపౌండ్ వాళ్ళు లేకపోయినా పర్లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది హైట్ ఉండకూడదు. ఈ హైట్ దీనికన్నా కూడా ఎప్పుడు 1 అడుగు తక్కువే ఉండాలి, తప్పితే ఎట్టి పరిస్థితుల్లో దీనికన్నా 1 అంగుళం కూడా అంటే పడమర కాంపౌండ్ వాళ్ళకన్నా తూర్పు కాంపౌండ్ వాళ్ళు 1 అంగుళం కూడా ఎత్తు ఉండకూడదు. అందుకని ఈ ఒక తూర్పు కాంపౌండ్ వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే
జరిగే అనర్థాలకి నష్టాలకి అన్నిటికీ మనం బ్రేక్ వేసినట్టు అవుద్ది. అలాగే మీరు తీసుకునే ఈ కాంపౌండ్ వాల్ విషయం ఇది ఒక్కటే కాకుండా దక్షిణం గోడ కన్నా ఉత్తరం గోడ తక్కువ, పడమర గోడ కన్నా తూర్పు గోడ తక్కువ. రోడ్డు మీ నుంచి చూసినప్పుడు మన ఇంటి సింహద్వారం కనపడాలి, కొంత పార్ట్ కనపడాలి. అంటే పైనుంచి ఒక రెండు అడుగులు కానీ మూడు అడుగులు కానీ కనిపిస్తే అది మంచిది. అట్లా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ అందరికీ మంచి మంచి శుభం కలుగుద్ది. ఈ కాంపౌండ్ వాల్ విషయంలో ఎటువంటి ఎప్పుడు కూడా ఇలాంటి ఎత్తు పెంచే కార్యక్రమం అయితే చేయమాకండి. నమస్తే.